हेलो फ्रेंड्स अंदर की नमस्ते। वीडियो मंच कट्टल कट्टल करेंसी नोट तैयार इंका करेंसी नोट वाड़े कायदा एला तैयार कंप्लीट वीडियो चूप्चो वीडियो चाला इंट्रेस्टिंग अंड नॉलेजबल उबी वीडियो ने एक्कड़ स्किप चवरी वरक चूडी का वीडियो मुनिपोये मुझे वीडियो लाइक चेयंडी सब्सक्राइब चेयंडी गंटनु कोट्टेयंडी। फ्रेंड्स करेंसी नोट तैयार चेयडानिकि उपयोगिंचे मुख्यमैन पदार्थम काटन बेल्ट्स। काटन बेल्ट्स अंटे हाई क्वालिटी गल काटन नि मूटल्लो तीसुकोच्ची दानिनि क्लीन चेसी करेंसी नोट्लकु उपयोगपड़े विधंगा पेद पेद काटन बंडलनु तैयार चेशारु। ई विधंगा तैयार चेसिन काटन बंडलने काटन बेल्ट्स अंटाम। करेंसी नोट्लनु तैयार चेयडानिकि मुंदुगा ई काटन बेल्ट्स नि सन्नगा मरी चिन्नविगा कट चेस्तारु। इला सन्नगा मरी चिन्नविगा काटन बेल्ट्स नि एंदुकु कट चेस्तारंटे काटन बेल्ट्स नि वाटर ट्यांक लो तडिप्तेने कडकडक करेंसी पेपर तयारवुतुंदि। ఒకవేళ కాటన్ బెల్ట్స్ ని పెద్దవిగా కట్ చేస్తే వాటిని నీటిలో ముంచినప్పుడు అవి ఒక పెద్ద ముద్దలాగా అయిపోయి కరెన్సీ నోట్లను తయారు చేయడానికి కావాల్సిన పేపర్ తయారు చేయడంలో వీలు కాదు కాబట్టి కాటన్ బెల్ట్స్ ని చిన్నగా మరియు సన్నవిగా కట్ చేస్తారు। ఇలా సన్నని కరెన్సీ పేపర్ ని తయారు చేయడానికి ముందుగానే చెప్పినట్లు కాటన్ బెల్ట్స్ ని చిన్నగా మరియు సన్నవిగా కట్ చేసి వాటర్ ట్యాంక్ లోసి బాగా తడుపుతారు। తరువాత కాటన్ మొత్తాన్ని పెద్ద పెద్ద రోలర్స్ ఉండే అడ్వాన్స్డ్ హై టెక్నాలజీ గల మిషన్ లో వేస్తారు। ఈ మిషన్ లో కాటన్ ని వేసాక కాటన్ లో ఉండే వాటర్ మొత్తాన్ని మిషన్ తొలగించేస్తుంది। ఈ మిషన్ కాటన్ నుంచి వాటర్ ని తొలగించడమే కాకుండా ఒక పలుచని కడకడక పేపర్ షీట్ ని కూడా తయారు చేస్తుంది। దీనిని కరెన్సీ పేపర్ తయారు చేయడానికి వాడుతాం। ఇలా తయారు చేసిన పేపర్ షీట్ పైన వాటర్ మార్క్ ని కూడా ప్రింట్ చేస్తారు। వాటర్ మార్క్ అంటే మరేంటో కాదు, వాటర్ మార్క్ మన ఇండియన్ కరెన్సీలో కుడి వైపున కనిపించి కనిపియనట్టుగా ఉండే మహాత్మా గారి బొమ్మనే। షీట్స్ పైన వాటర్ మార్క్ ని ప్రింట్ చేశాక షీట్స్ పైన ముందే డిజైన్ చేసిన హోలోగ్రామ్ రీల్స్ ని ప్రింట్ చేస్తారు। హోలోగ్రామ్ రీల్స్ అంటే ఏంటో కాదు, హోలోగ్రామ్ రీల్స్ అంటే మనం నోటుని క్రాస్ చేసి చూస్తే చమక్కున మెరిసే పట్టినే హోలోగ్రామ్ రీల్స్ అంటాం। ఈ హోలోగ్రామ్ రీల్స్ ని కొన్ని కరెన్సీ నోట్లపైన గ్రీన్ కలర్ లో అలాగే కొన్ని కరెన్సీ నోట్లపైన సిల్వర్ కలర్ లో ప్రింట్ చేస్తారు। అలాగే ఈ హోలోగ్రామ్ రీల్స్ తోనే మనం వాడుతున్న నోట్లు ఒరిజినల్ నోట్ల లేదా ఫేక్ నోట్ల అనేది చాలా సింపుల్ గా తెలుసుకోవచ్చు। ఒరిజినల్ కరెన్సీ పైన ఉండే ఈ హోలోగ్రామ్ రీల్స్ పైన ఆర్బిఐ అని ప్రింట్ చేసి ఉంటుంది। అలాగే నకిలీ నోట్లపైన ఈ ఆర్బిఐ స్టాంప్ ఉండదు। హోలోగ్రామ్ రీల్స్ ని కరెన్సీ పేపర్ షీట్ పైన ప్రింట్ చేశాక క్వాలిటీ ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ వారు ఇలా తయారు చేసిన కరెన్సీ పేపర్ షీట్ యొక్క క్వాలిటీని ఇన్స్పెక్షన్ చేస్తారు। క్వాలిటీ ఇన్స్పెక్షన్ అంటే కరెన్సీ పేపర్ షీట్ పైన వాటర్ మార్క్ కరెక్ట్ ప్లేస్ లో పడిందా లేదా అని, హోలోగ్రామ్ రీల్స్ కరెక్ట్ ప్లేస్ లో ఉన్నాయా లేదా అని, అలాగే సిల్వర్ లేయర్ మరియు గ్రీన్ లేయర్లు ఏ ప్లేస్ లో ఉన్నాయని చెక్ చేస్తారు। ఇంకా డిస్టెన్స్ ని కూడా స్కేల్ సహాయంతో చూస్తారు। మన ఇండియన్ కరెన్సీలో 500 నోట్ ని గనుక అబ్జర్వ్ చేస్తే గ్రీన్ లేయర్ అనేది మహాత్మా గాంధీ గారి పక్కనే ఉంటుంది, అలాగే 2000 రూపీస్ నోట్ పైన గ్రీన్ లేయర్ అనేది ఉంటుంది। క్వాలిటీ ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ వారు కరెన్సీ పేపర్ షీట్ యొక్క క్వాలిటీని ఇన్స్పెక్షన్ చేశాక కరెన్సీ పేపర్ షీట్ మొత్తాన్ని ఒక పెద్ద రోలర్ పైన చుట్టాక కటింగ్ మిషన్ తో దీనిని కట్ చేసి 3 కరెన్సీ పేపర్ షీట్ తో కూడిన రోలర్లుగా చేస్తారు। చిన్న చిన్న రోలర్లుగా కట్ చేసిన రోలర్స్ నుంచి ఒక్కొక్క లేయర్ షీట్ వచ్చే విధంగా చేసి ఈ కటింగ్ మిషన్ సహాయంతో స్క్వేర్ షేప్స్ లో కట్ చేస్తారు। స్క్వేర్ షేప్స్ లో షీట్స్ అన్నిటిని కట్ చేశాక వీటిపైన ఒక ప్లాస్టిక్ షీట్ ని కూడా ఉంచుతారు। ఈ కరెన్సీ పేపర్ షీట్ పైన ప్లాస్టిక్ షీట్ ని ఎందుకు ఉంచుతారంటే కరెన్సీ ప్రింటింగ్ ని వీటిపైన వేయడానికి తీసుకెళ్లే క్రమంలో ఈ షీట్స్ కి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా ఉండాలంటే ఈ ప్లాస్టిక్ షీట్స్ ని కరెన్సీ పేపర్ షీట్స్ పైన ఉంచుతారు। తరువాత స్క్వేర్ షేప్ లో కట్ చేసిన షీట్స్ అన్నిటిని ప్రింటింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఈ వర్కర్స్ ఈ కరెన్సీ షీట్స్ అన్నిటిని ఒక్కొక్కటిగా తీసి ప్రింటింగ్ మిషన్ లో వేస్తారు। ప్రింటింగ్ మిషన్ లో వేసిన తర్వాత ఈ షీట్స్ అన్నిటిని కన్వేయర్ బెల్ట్ ద్వారా ప్రింటింగ్ చేసే పోర్షన్ కి పంపుతారు। ఈమె ఫారెన్ కరెన్సీని ప్రింట్ చేయడానికి బ్లూ మరియు ఎల్లో కలర్ ని వాడుతుంది। అదే మన ఇండియన్ కరెన్సీ ప్రింటింగ్ లో చాలా రకాల కలర్స్ ని యూస్ చేస్తారు। 2000 రూపీస్ నోట్ పైన ఎజెండా కలర్ ని యూస్ చేస్తారు,
అలాగే 500 రూపీస్ నోట్ పైన స్టోన్ గ్రేవీ కలర్ ని యూస్ చేస్తారు ఇంకా 200 నోట్ పైన బ్రైట్ yellow కలర్ ని వాడతారు ఇంకా 100 రూపీస్ నోట్ పైన లావెండర్ కలర్ ని యూస్ చేస్తారు అలాగే 50 రూపీస్ నోట్ పైన ఫ్లోరోసిస్ బ్లూ కలర్ ని వాడతారు ఇంకా 20 రూపీస్ నోట్ పైన గ్రీనిష్ yellow కలర్ ని యూస్ చేస్తారు ఫైనల్ గా 10 రూపీస్ నోట్ పైన చాక్లెట్ బ్రౌన్ కలర్ ని వాడతారు మనం ఏ కరెన్సీని తయారు చేయాలనుకుంటామో ఆ కరెన్సీకి సంబంధించిన కలర్ ని ఈ మిషన్ లో వేస్తారు ఈ మిషన్ చాలా స్మూత్ గా కలర్ ని కరెన్సీ నోట్లపైన ప్రింట్ చేస్తుంటుంది ఈ కరెన్సీ నోట్లపైన ప్రింటింగ్ చేసే మిషన్స్ కి ఒక్కొక్క పోర్షన్ లో ఒక్కొక్క డిజైన్ ఉంటుంది ఎలా అంటే 2000 రూపీస్ నోట్ ని ప్రింట్ చేయాలంటే 2000 రూపీస్ నోట్ పెద్దగా ఉంటుంది కాబట్టి 2000 రూపీస్ నోట్ ని ప్రింట్ చేయడానికి మనకు పెద్ద సైజ్ షేప్ లో ఉండే డిజైన్స్ కావాల్సి ఉంటుంది అదే 10 రూపీస్ నోట్ ని ప్రింట్ చేయాలంటే అది చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి 10 రూపీస్ నోట్ ని ప్రింట్ చేయాలంటే మనకు చిన్న చిన్న సైజ్ షేప్ లో ఉండే డిజైన్స్ అవసరం ఉంటుంది కరెన్సీ షీట్స్ అన్నిటిపైన కరెన్సీ ప్రింటింగ్ కంప్లీట్ అయ్యాక వీటన్నిటిని మెషిన్ నుంచి బయటికి తీస్తారు ఫైనల్ గా తయారైన కరెన్సీ నోట్లు గల ఈ షీట్స్ అన్నిటిని ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ కి మరలా తరలిస్తారు ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ లో నా ఆఫీసర్స్ కరెన్సీ నోట్ పైన ప్రింటింగ్ కరెక్ట్ గా పడిందా లేదా అని అలాగే లోపాలు ఏమైనా ఉన్నాయా లేదా అని చూస్తారు ఈ కరెన్సీ నోట్లను ముద్రించడానికి పట్టే సమయం కంటే ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ లో నా ఆఫీసర్స్ వీటిని పరిశీలించడానికి పట్టే సమయం చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే కరెన్సీ నోట్లు పెద్ద మొత్తంలో ఒకేసారి మిషన్ ద్వారా క్రియేట్ చేయబడుతున్నాయి కాబట్టి ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కరెన్సీని ఇన్స్పెక్షన్ చేశాక కరెన్సీ షీట్స్ అన్నిటిని ఒక్కొక్క నోట్ గా కటింగ్ చేసే మిషన్స్ దగ్గరికి పంపుతారు ఈ మిషన్స్ చాలా ఫాస్ట్ గా కరెన్సీ షీట్స్ అన్నిటిని కట్టలు కట్టలుగా కట్ చేసేస్తుంది ఈ మిషన్ కావాల్సిన మోతాదులో కరెన్సీ నోట్లను తీసుకొని వాటిని ఒక కట్టగా కడుతుంది ఇలా అనేక కట్టలను కట్టి ఆ కట్టలన్నిటిని ఒక కవర్ లో ప్యాక్ చేస్తుంటారు ఇలా కవర్లలో ప్యాక్ చేసి ఇద్దరు వర్కర్స్ వీటిని కన్వేయర్ బెల్ట్ ద్వారా ముందుకు పంపిస్తారు ఇక్కడున్న వర్కర్స్ వీటిని ఒక పెద్ద కాటన్ బాక్స్ లో ఫిల్ చేయడానికి కన్వేయర్ బెల్ట్ ద్వారా వీటిని ముందుకు పంపించడం జరుగుతుంది ఫైనల్ గా ఇక్కడున్న వర్కర్ కరెన్సీ కట్టలన్నిటిని ఒక్కొక్కడిగా లేపి కాటన్ బాక్స్ లో ఫిల్ చేస్తుంటాడు కాటన్ బాక్స్ ఫిల్ అయిపోగానే పైన టేప్ ని వేసి ప్యాక్ చేసేస్తాడు ఫ్యాక్టరీలో ఈ విధంగా పెద్ద మొత్తంలో తయారు చేయబడిన కరెన్సీ మొత్తాన్ని ప్రభుత్వానికి అప్పగిస్తారు ఈ విధంగా ఫ్యాక్టరీలో పెద్ద మొత్తంలో కరెన్సీ నోట్లను తయారు చేస్తారు అంతే ఫ్రెండ్స్ ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కిందనే ఉన్నటువంటి గంటను కూడా కొట్టేయండి నెక్స్ట్ ఇంకో మంచి వీడియోలకు వద్దాం అంతవరకు సైనింగ్ ఆఫ్ జై హింద్